చిరంజీవి గారు మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, మీ ఇద్దరు ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఇద్దరు హిట్ మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? చిరంజీవి గారితో మీరు ప్రెజెంట్ ఎలా ఉన్నారు టచ్ లో? సార్ మొదటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, లేదా గుడ్ హ్యాబిట్ అనుకోండి, టైం లేకపోతే ఏమైనా అనుకోండి, నేను ఎవరిని వెళ్ళి బాబు నాకు వ్యాక్సిన్ ఇప్పించు అని అడగలేదండి. ఇగో ఈ కరోనా ఈ మధ్యన వచ్చిన మీట మరీ ఏమిటంటే బాగా బిజీగా రోజుకి 20 గంటలు పనిచేసిన మనిషిని అలాంటిది ఇప్పుడు ఏది లేకుండా నేను మా ఆవిడ ఎదురు కూర్చుని పిల్లలేమో స్కూళ్ళకి కాలేజీకి వెళ్తున్నారు, ఇంట్లో ఎవరు ఉంటారు, నేను మా ఆవిడ మా కోడలు ఎదురుకుండా కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు బోర్ కొడేస్తుంది, పిచ్చెక్కిపోతుంది. రోజు 100 150 మంది మధ్యలో బతకడం కదండి, 38 ఏళ్ళు బతికే అట్లా. మరి ఒకసారి వచ్చేప్పటికి ఇది పిచ్చెక్కిపోతుందని ఈ మధ్య పవన్ కళ్యాణ్ని చిరంజీవి గారిని లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు బి వినాయక్ ఇలాంటి కాస్త పెద్ద ఎయిర్టెల్ ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు, వాళ్ళని ఎప్పుడన్నా బాబు కాస్త డబ్బు కదా కొంచెం ఉంటావు, బాగానే ఉంది, మెమరీ ఉంది చక్కగా, వాయిస్ బాగానే ఉంది, మరి కాస్త ఏదో వయసును బట్టి కొంచెం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు మీ వయసు ఎంత అండి అంటారు, 2 ఏళ్ళు అండి నాకు అంటారు. 2 ఏళ్ళు ఏంటండి అంటే 2 ఏళ్ళు, 7 7 77 ఏళ్ళు మరి. ఓకే కాబట్టి ఏదో ఖాళీ కూర్చున్నా ఏదైనా సరదా వ్యాక్సిన్ ఉన్నాయని అడుగుతుంటారు, వాళ్ళకి ఇస్తే ఇస్తారు లేదు. ఇప్పుడు కృష్ణ గారు పిలిచాడు అనుకోకుండా, పవన్ కళ్యాణ్ పిలిచారు, ఓకే దగ్గర వెళ్ళాను వేశాను అయిపోయింది. అలా ఎవరు పిలిస్తే ఎందుకు పోయాను, దాని నుంచి చెప్పి వచ్చేది అదే అంతంత కోట్లు పెట్టి సినిమాలు తీసే వాటిల్లో ఏదో వ్యాక్సిన్ సరదాగా అందరికీ ఇవ్వచ్చు తెలుగు వాళ్ళందరికీ. కోటా గారికి ఇంకా అది అది ఉంది, ఎక్కడే పోతుందండి, మనిషి బ్రెయిన్ పాడైపోతే తప్ప మనకి ఉన్నది ఎక్కడి నుంచి పోతుంది ఒరిజినల్గా? ఏదో ప్రతి వాడు ఆ మధ్యన ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కూడా, ఇది తప్పండి అట్ట ఎప్పుడు చేయకండి, ఏదో ఎవరో మా బంధువు ఎవరో అపోలో హాస్పిటల్ ఉంటే మా దగ్గర బంధువు వారం రోజులు రోజు వెళ్ళి ఒక అరగంట ఆయనతో కూర్చొని మాట్లాడొచ్చామండి, అప్పుడు ఎవరో రాజకీయ నాయకుడు హాస్పిటల్లో ఉన్నారు, ఈ ప్రెస్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, నేను వెళ్ళటం రావటం తీశారనుకుంటా, కోటగారు అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అయిపోయింది, డాక్టర్లు కదంటున్నారు మన తాను పడ్డాడు పెద్ద అడ్వర్టైజ్మెంట్, అప్పుడు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఎవరయ్యా మీకు వాట్ రైట్ యూ గాట్ ఇట్, నాకు 70 ఏళ్ళు దాటినాయి, ఏ కాళ్ళ నొప్పులు కళ్ళ నొప్పులు రావా, మీ నాన్నకు రావు, నీకు రావు, లేదా నీ భార్యకు రాదా, ఇవన్నీ వాట్ రైట్ యూ గాట్ ఇట్, తప్పు కదా. పాపం సుశీల్ గారి మీద అండి, సుశీల్ అంటే ఏమిటి, పి సుశీల్ అంటే తెలుగుదనానికి రీప్లికా, ఘనసాల గారి తర్వాత సుశీల్ గారు, లీల గారు, జానక్ గారు, జిక్కి గారు, పివి శ్రీనివాస్ గారు, ఏమి ఏం మహానుభావులు, ఎంతమంది అండి గొప్పవారు. వాణిజయరామ్ గారు మొన్న ఈ మధ్యన పలకరించాను, ఆవిడ గుర్తుపట్టలేదు అనుకోండి, పెద్ద ఆవిడ తర్వాత జ్ఞాపకం గుర్తుపెట్టింది, ఆవిడే స్టేట్ బ్యాంక్, ఆవిడే స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆవిడ. అంటే మీకు బాగా బాధ అనిపించిన విషయం ఇది ఒకటే ఈ మధ్య కాలంలో రాయటం? రాయటం తప్పు కదండి, వాళ్ళని పిలిచి చెప్పాను, ఆవిడ అంటే ఏమనుకున్నారు, ఆవిడ పోయిందని వేశారండి ఇక వాళ్ళ, తప్పు కదా. పాపం ఆవిడేదో అమెరికాలో కొడుకు దగ్గర ఉంటుంది పెద్ద ఆవిడ, ఆవిడకి 80 ఏళ్ళు దాటిపోయినాయి, పెద్ద ఆవిడైంది, ఏదో ఉంటాయి కదా ఇబ్బందులు ఉంటాయి, అట్లా అట్లా రాయకూడదు కదా, తప్పు కదా. ఒక రకంగా అలా రాయటం వల్ల కోట గారికి కొంచెం ఆఫర్లు తగ్గినాయి అనుకోవచ్చు ఈ మధ్య? ఏమో తగ్గితే తగ్గి ఉండొచ్చు, తప్పే ఉంది, కుర్రవాళ్ళు వాళ్ళు ఏదైనా ఆయన బాగాలేదట్లేరా అని నమ్మిన వాళ్ళు ఉండొచ్చు. ఏమండి ఒక రకంగా అంటే మళ్ళీ గర్వంగా మాట్లాడారంటారు, పెద్ద ఆయన ఆయనతో మనం ఏం చేయించుకుంటాంలే, ఆయనకి ఎక్కడ మనం ఎక్కడ అని తగ్గేవాళ్ళు ఉంటారు, మన ఆయన ముందేముంటే అప్పుడు డామినేషన్గా ఉంటుందేమో అని అనుకునేవాళ్ళు, ఆయనకి ఏం చేస్తాడని వదిలేసేవాళ్ళు ఉంటారు, దానికి ఏం చెప్తాము, ఎవరి ఇష్టం వాళ్ళది, మన ప్రాప్తం మనకి, దానికి మనం ఏం అనలేము. కాకపోతే ఏంటంటే నా ఆనందం ఏంటంటే భగవంతుడు ఎంత వయసు వచ్చినా ఏం చేసినా ఏదో కళామ తల్లిని నమ్ముకున్నాను, ఏమండి బ్యాంకులో పుట్టాను, ఎక్కడో పుట్టాను, సామాన్యుడిగా వచ్చాను, అయిపోయింది నటుడిగా పుట్టాను, అందరిని అందరూ మెచ్చుకున్నట్టుగా చేశారు, భగవంతుడు చేశాడు, పద్మశ్రీ దాకా తీసుకెళ్ళాడు, ఏం చెప్పను. ఎందుకంటే ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు కూడా చేయట్టా పెట్టాల్సిన అవసరం లేదు, అంత గొప్ప విశేషం.
అవసరమైతే ఎట్లా అంటమే, చాలు జన్మకి ఇంకేం కావాలి, సంపాదించకూడదని నేను అన్ను అన్నాను. ఓకే, తృప్తి ఉండాలి, నా తృప్తి అది. ఈరోజు నా వాయిట్లోకి వచ్చారండి కోటగారు, మీ రూపాయి బ్యాక్ ఉన్నాడని అడిగేవాళ్ళు లేరు. చాలు, జీవితానికి ఏం కావాలి, ఎదురు సంపాదించుకుని జాగ్రత్తగా నిలవేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ఆయన పేరేంటి, అంబానీ లాంటి వాళ్ళు ఉంటారు, టాటా బిర్లా వాళ్ళు, వాళ్ళ ముడి కింద ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకే తెలియదు కదా. కానీ కోట శ్రీనివాసరావు ఆయన సంపాదించాడు ఏంటి అని నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ నాకు ఈ రోజుకి? ఎవరు 150 మించి ఇవ్వలేదండి. 150,000 హైయెస్ట్ రెమ్యునరేషన్? ఏం చెప్తాం, ఏదో చాలు, మనకు బాగానే ఉంది. ఓకే, ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమో పెంచే ఇంకేమైనా ఎక్కువ అడిగితే వద్దులేవా అంటారేమో, ఏదో వచ్చిందే తక్కుడు. ఇప్పుడు అద్వానీ అదే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళకే తెలియదు, నా ఒడి కింద ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళందరూ ఏమంటారు, ఆయన్ని నన్ను ఇద్దరిని కోటీశ్వరుడే అని అంటారు కదా. సూపర్, ఇద్దరు కోటీశ్వరులని లక్షాది గారు అంటారు, చాలా తృప్తి. ఓకే, సో ఇది కోటేశ్వరుడు కోటా శ్రీనివాసరావు గారితో లెజెండరీ యాక్టర్ విత్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అంటే, అంటే ఆయన సాధించిన విజయాల గురించి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ చెప్పారు మనకి, చాలా హ్యాపీ అనిపించింది. దట్ ద రీజన్ నేను ఈరోజు ఈ యొక్క తీసుకున్నానంటే ఇలాంటి ఒక షోని బికాజ్ ఆఫ్ వాళ్ళు సాధించింది మనకు తెలియాలని, ఈ జనరేషన్స్కి తెలియజెప్పే ప్రయత్నమే నా ఈ చిన్న షో. డెఫినెట్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం సుమన్ టీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రోషన్ విత్ కోటా శ్రీనివాసరావు గారు. మాట్లాడక్కర్లేదు, చివరికి చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది. నేను కూడా చెప్పాలి కదా, ఇటు ఇక్కడ వస్తుందా. ప్రేక్షక మహాశయులు అందరికీ నమస్కారం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి మీ అందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ పొజిషన్కి వచ్చిన కారణం మీరే, అన్నిటికంటే ముందు దర్శకులు, నిర్మాతలు మీరు, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ. కాబట్టి పెద్దవాడిని అయినందుకు మీరు వినే ఉంటారు, అంతా ప్రోగ్రామ్ అంతా చూసే ఉంటారు. వయసుతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండాలి తప్ప మిగిలిన ఇబ్బందులు ఏం లేవు, బాగానే ఉన్నాను. కాబట్టి నాళ్ళు ఆనందంగా గడిపించి మీ అందరూ ఆశీర్వదించినందుకు ఈ సుమన్ టీ ద్వారా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, గ్రేట్ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.